ఎస్వన్ టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలంతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖములు ఎప్పుడు చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ. ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు పురుషాంగం మీద ఇన్ఫెక్షన్లు వచ్చినా, లేదా హెర్పీస్ వచ్చినా, లైక్ ఎనీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా అది హెచ్ఐవిగా మారవచ్చా? సో కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. ఈ వీడియోలో మీకు నిజంగానే ఈ హెర్పీస్ కానీ, లేదా కొన్ని ఎస్టీడీ డిసీజ్ కానీ ఇవి హెచ్ఐవిగా మారవచ్చా? సో వీడియోలో మీకు, ఎందుకంటే నాకు ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అయితే కొంతమంది అడిగారండి, నాకైతే ఈ ప్రాబ్లం సార్, ఇది హెచ్ఐవిగా మారుతుందేమో నాకు భయంగా ఉంది అని అడిగారు. సో వీడియోలో ఏంటి ఎలాని ఒక్కొక్కటికి మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా వీడియోని లైక్ కూడా చేయండి. నా టాపిక్లోకి వెళ్ళినట్లయితే హెచ్ఎస్వి ఉంది సార్ నాకు, లైక్ కొంతమంది ఇన్ఫెక్షన్ ఉందన్నారు, హెచ్ఐవిగా మారొచ్చా కొద్ది రోజుల తర్వాత అడిగారు. చూద్దామండి ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి ఇన్ఫెక్షన్, నార్మల్గా మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం, బెలనైటిస్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ కానీ, సో ఎనీ ఇన్ఫెక్షన్ అండి. లైక్ కొన్ని కొన్నిసార్లు ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ కానీ, హెర్పీస్ కానీ, జెనిటల్ వార్ట్స్ కానీ, ఇలా ఒక్కొక్క వైరస్ ఏదైతే ఉందో, సో ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అది పక్కన పెట్టేద్దాము, వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రం తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైరల్ లోడ్ ఉందండి. ఒక్కొక్క ప్రాబ్లం వచ్చి ఒక్కొక్క వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇలా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి హెచ్ఐవి కూడా అండి. సో అది ఇమ్యూన్ వైరస్, అది ఇమ్యూన్ వైరస్ అయితే పేరు పెట్టారు. ఇప్పుడు హెర్పీస్ వైరస్కి వచ్చేసి హెచ్ఎస్వి, హెర్పీస్ సింప్లెక్స్ వైరస్, హెర్పీస్ వైరస్ అంటారు దాన్ని. ఇకపోతే వాట్స్ ఏదైతే ఉందో ప్యాపిలోమా వైరస్ అంటారు. ఇలా ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అయితే వస్తుందండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా కరోనా వైరస్ వచ్చేసింది, ఆ కరోనా వైరస్ వేరే వైరస్ కింద ఏమైనా మారిపోతుందా? అంటే వేరే వైరస్ పేరు కింద ఏమైనా చేంజ్ అయిపోతుందా? రాదు కదా. అందులోనే మ్యూటేషన్స్ ఉన్నాయి కొన్ని. అందులో మ్యూటేషన్ అయినా కూడా కరోనా వైరస్ అనే వస్తుంది, కానీ మరి వేరే వేరే వైరస్లు తీసుకొచ్చి అంత కలపడం లేదు కదా. అదేలానే ఇది కూడా మీకు, అది వేరే కేటగిరీ, ఇది వేరే కేటగిరీ అండి. అది వేరే కేటగిరీ కిందకు వస్తుంది, ఇది వేరే కేటగిరీ కిందకు వస్తుంది. ఏ వైరస్ అయితే మీకు ఇన్ఫెక్ట్ అవుతుందో సో ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు హెచ్ఎస్వి అంటే హెచ్ఎస్వి కిందకి వస్తుందండి, గణేరి అంటే గణేరి కిందకి వస్తుంది, ఇలా ఏదైతే ఉందో వాట్స్ అంటే వాట్స్ కిందకి వస్తుంది. అలా ఒక్కొక్క వైరస్ ఏదైతే ఉందో, ఇమ్యూన్ వైరస్ అంటే ఇమ్యూన్ వైరస్ కిందకి వస్తుంది, హెపటైటిస్ సి వైరస్, బి వైరస్, సో వాట్ వాటి కింద అవి వస్తాయండి. అంతే తప్ప ఇది వచ్చిన తర్వాత ఇది హెచ్ఐవి కిందకి మారిపోతుందా, సో ఈ హెచ్ఐవి కింద చేంజ్ అయిపోతుందా, ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చిన ఇది హెచ్ఐవి కిందకి మారిపోతుందా అని మీరైతే దయచేసి టెన్షన్ అయితే పడకండి, దయచేసి భయం అయితే పడకండి. ఓకేనా? ఎందుకంటే నన్ను ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఓకే దీని మీద ఒక వీడియో చేద్దాము అని వీడియో అయితే చేస్తున్నాను. సో మీరేం టెన్షన్ అయితే పడగాల్సిన అవసరం అయితే లేదండి, ఏం కన్వర్ట్ కాదు, ఏం చేంజ్ కూడా అవ్వదు, మీరేం టెన్షన్ పడకండి. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు, సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు యూట్యూబ్ కమెంట్స్ కింద కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే.